పశ్చిమ గోదావరి జిల్లా నల్లచర్ల మండలం పోతవరంలో ఒక యువకుడిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోతవరం గ్రామానికి చెందిన కొనకల్ల వంశీ అనే యువకుడిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి గ్రామ శివారులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద పడటంతో గ్రామంలో ఈ విషయం సంచలనంగా మారింది. పోతవరం గ్రామానికి చెందిన చికెన్ షాప్ వ్యాపారి కొనకల్ల శ్రీనివాస్ కుమారుడు వంశీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇటీవలే లాక్డౌన్ కావడంతో ఇంటి వద్ద ఉండే చదువుకుంటున్నాడు. అయితే గత రాత్రి 8 గంటల సమయంలో వంశీ ఇంటి నుండి బయటికి వెళ్లారని, ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అతనికి ఫోన్ చేయడంతో చాలా సేపు ఫోన్ లిఫ్ట్ చేయలేదని, అనంతరం ఎవరో వ్యక్తి ఫోన్ ఎత్తి నీ కుమారుడు కావాలంటే 50 లక్షల రూపాయలు తీసుకుని నల్లజర్ల రావాలంటూ చెప్పినట్లు వంశీ తండ్రిని డిమాండ్ చేశారు. తన వద్దనున్న 100,000 రూపాయలు తీసుకుని నల్లజర్ల వెళ్లాలని, అక్కడ గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి గ్రామ శివారుకు రమ్మని చెప్పి వెళ్లిపోయాడని శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. అయితే విషయం గత రాత్రి పోలీసులకు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు తెల్లవార్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈలోగానే జరగాల్సింది జరిగిపోయింది. ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులు పోతవరం గ్రామ సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద వంశీ మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వచ్చిన తండ్రి శ్రీనివాస్ ఆ మృతదేహం వంశీదిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యా విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 10 నిమిషాలు తక్క పావు తక్కువ 8 బయటకు వచ్చి 2 వచ్చినట్టుగా ఎవరు ఎక్కించుకొచ్చారో తెలియదండి. నన్ను మళ్ళీ నా కొరటి లేడేంటే నేను ఫోన్ చేసుకుని నాకు ఫోన్ చేస్తంట ఫోన్ ఎత్తలేదు. చాలా చెప్పు ఓ పావు గంటకెత్తే ఎవరు ఫోన్ ఎట్టు అన్నారండి. ఫోన్ ఎట్టాను నాకు మళ్ళీ డబ్బు ఎంత ఉన్నదో పట్టుకుని అక్కడ 4 జర్లు రా అన్నారు. 4 జర్లు రా అంటే 4 జర్లు వస్తానండి. 4 జర్లు బయలుదేరండి డబ్బులు జేబులు వేసుకుని అక్కడ నుంచి చేసిన కాడ చెప్పి చేసిన కాడ ఆ అబ్బాయిలో ఉన్న కుర్రోడు అక్కడ మోటార్ సైకిల్ మీద ఉండి నన్ను డబ్బు పట్టి రమ్మన్నాడు. డబ్బు పట్టమన్నారు. మా ఆవిడ ఫోన్ చేసావు 50 లక్షలు అన్నాడు. నాతోటి ఫోన్ చేసి 25 లక్షలు అన్నాడు. ఎంత ఉంటే అంత పట్టుకుని వచ్చేస్తానంట. 100,000 ఉన్నదంట 100,000 పట్టుకుని రమ్మన్నాడు. అండి 100,000 పట్టుకుని వెళ్తూ ఉండగాను అక్కడికి నా ప్రకాశ రబ్బాన్ మాతల ఎక్కడో దూరంగా అక్కడ అక్కడ అతను ఉన్నాడండి. మొత్తం మీద మా నేను అంటాను నా కొడుకు వాళ్ళ జోలికి వెళ్ళండి. డబ్బు తమ్మని 50 లక్షలు అన్నారు ముందు. పోతవరం గ్రామంలో కొనకల వంశీ అని చెప్పేసి ఇతను నెట్ కాలికట్లో ఇంజనీరింగ్ చూస్తున్నాడు. ఇతను నిన్న రాత్రి కనపట్టలేదు అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు కనపట్టలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారండి. కిడ్నాప్ చేసిన వ్యక్తి కొంత అమౌంట్ని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కిడ్నాప్ కేసు కట్టామండి. కిడ్నాప్ కేసు కట్టాం. ఈరోజు ఉదయం ఇన్ఫర్మేషన్ మీద వచ్చి చూస్తే ఇక్కడ సదరు కిడ్నాప్ అయిన వ్యక్తి చనిపోయినట్టుగా మాకు తెలియవచ్చింది. పేరెంట్స్ని వాళ్ళ ద్వారా వచ్చి చూడటం జరిగింది. కేసు కట్టాం, దర్యాప్తు చేస్తాం.